జాతకం బాగుంది, అమ్మగారికి అదృష్టమంతురాలు. ఎలుగైన జాతకురాలు ఇతది తల్లి, అత్తగారింటికి అదృష్టమంతురాలు. పుట్టింటి సొమ్మదిన్న అత్తగారింటికి ఎలుగైంది తెచ్చింది. ఇంకా పెద్ద అదృష్టం ఎక్కేది ఉంది ఆమెకి. మనసు గల్ల జీవితం, ఈమె జాతకంలో తిరుగులేదు. అన్నిట్లో పైసయ్యి వస్తుంది. అత్తగారు లగ్నమైన కానించి కూడా అదృష్టం అంతురాలు. పుట్టింట్లో నుంచి అత్తగారింటికి అడుగు పెట్టింది. ఇంకా అయ్యగారు జాతకంలో ఎలుగు పెద్దగా వచ్చింది, వచ్చినవు. ఇప్పుడు ఇంకా పెద్దగా ఎలుగుతున్నావు. ఇంకా ముందుగా వచ్చేది ఉంది తల్లి. పిల్లల వందు, ఇంటి ఎందు, కుటుంబం వందు, అన్ని విధాలుగా పైసయ్యి నీదే. ఇంట్లో సొంత స్థానం అన్నది ఏలుగు ఉంది, సొంత భవనం కట్టుకొని అదృష్టమంతురాలు అవుతావు. పండుగల్లా జీవితానికి నీ జాతకంలో ఏ పొరపాటు లేదు. ఎలుగైన మనసు గల్లా జీవితం, అదృష్టానికి నువ్వే పెద్దగల్లా జీవితం. అదృష్టం నిన్నే కోరి వస్తుంది. ఇంకా పైకి వచ్చేది ఉంది, నువ్వు మెజార్టీగా వస్తుంది. 10 మందిలో పెద్దగా పేరు తెచ్చుకుంటావు. పేరు వెళ్ళగల్లా జీవితం అవుతావు తల్లి. నీలో పొరపాటు లేదు, అన్ని విధాలుగా నువ్వు పైకి వస్తావు. ముందుగల్ల జీవితానికి ఉందమ్మ. రామస్వామి భోజగల్లది కొండగల్ల జీవితం చెప్తున్నా. ఆ కొల్లాపురం అమ్మవారు, ఆ కనకదుర్గమ్మ తల్లి నీకు కరుణిస్తుంది. స్వామి గల్ల జీవుడు, శివయ్య పూజ గల్ల జీవుడు, ఆ నారాయణమూర్తి నావాల స్వామి కూడా నీకు ఎలుగైన జాతకం అవుతాడు. ఆనాడు ఏడుగొల్ల స్వామి సోదిలో చెప్పాడు, ఇప్పుడు ఎరకలేశం గల్ల జీవితం. ఆ స్వామి నీకు మంచిగా చేస్తాడు. మేము కోరగలదే సోది చెప్తున్నాం. నీ సోది ఆధారం మళ్ళా నీకు 10 కాలాలు చల్లగా ఉండి అదృష్టం గల్ల జీవితం అవుతావు. ఎలుగైన మనసు అవుతుంది, నీలో పొరపాటు లేదు, అన్నీ మంచి దొరుకుతాయి తల్లి. ఇంకా నువ్వు పైకెక్కుతావమ్మా. సోదమ్మ నేను చెప్తున్నా.